హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఆయుధాలు పూజ, విజయదశమి, దసరా పండుగను మనం ఎందుకు నిర్వహిస్తున్నామో, దాని వెనుకున్న చరిత్ర ఏమిటో నేను మీకు తెలియజేస్తాను. వీడియో ఎక్కడా క్లిప్ చేయకుండా బాగా వినండి. లేట్ ఎందుకు, ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టును జమ్మి వృక్షం అంటారు. ఈ జమ్మి వృక్షానికి ప్రతి సంవత్సరం ఎందుకు పూజలు నిర్వహిస్తున్నారో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. పాండవులు జూదమాడి తమ రాజ్యాన్ని కోల్పోయి 12 ఏళ్ళ వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. 12 ఏళ్ళు అరణ్యంలో ఉండి వనవాసం అయితే ముగిస్తారు. ఆ తరువాత పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఈ అజ్ఞాతవాసం ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు పేరు కానీ వారి రూపు కానీ ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మళ్ళీ 12 ఏళ్ళ వనవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం పెరుగుతుంది. అందుకోసం పాండవులు తమ దగ్గర ఉన్న ఆయుధాలని ఈ చెట్టు పైన ఉంచి ఎవరికీ తెలియకుండా వారు విరాటరాజు దగ్గర పనివాళ్ళుగా పనిచేస్తూ ఉంటారు. ఆ తరువాత కొన్నాళ్ళకి వారి అజ్ఞాతవాసం ముగుస్తుంది. ముగిసిన తరువాత వాళ్ళు అందరూ కలిసి ఈ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టును పూజించి తమ ఆయుధాలను తీసుకుంటారు. వారు ఎప్పుడైతే తమ ఆయుధాలను తీసుకుంటారో ఆ దాని గుర్తుగా మనం కూడా ఆయుధ పూజను నిర్వహిస్తున్నాము. పూర్వం మహిషాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు మరణం లేని వరం కోసం బ్రహ్మకై ఘోర తపస్సు చేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాల తరువాత బ్రహ్మ తపస్సుకు మిచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. రాక్షసుడు, నాకు చావు లేని వరం కావాలి అని కోరుకున్నాడు. బ్రహ్మ, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, కావున నువ్వు మరేదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు రాక్షసుడు బాగా ఆలోచించి, స్త్రీల వల్ల తనకు ఏ ఆపద ఉండదు, కావున పురుషులతో నాకు మరణం సంభవించకూడదు అని నాకు వరం ఇవ్వండి అని బ్రహ్మను కోరాడు. బ్రహ్మ తదాస్తు అని పలికి మాయమయ్యాడు. వరం పొందిన రాక్షసుడు భూలోకం దేవలోకంపై దాడి చేస్తూ అందరినీ హింసించడం చేస్తున్నాడు. దేవతలు ఋషులు త్రిమూర్తులు దగ్గరకు వచ్చి తమ బాధను వారితో మొరపెట్టుకున్నారు. త్రిమూర్తులు తమ శక్తితో దుర్గామాతను సృష్టించారు. సృష్టించిన తరువాత దుర్గామాతకు త్రిమూర్తులు తమ ఆయుధాల్ని ఇస్తారు. అలాగే మిగిలిన దేవతలందరూ తమ శక్తిని అమ్మవారికి ఇస్తారు. ఇచ్చిన తరువాత అమ్మవారు ఆ రాక్షసుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ రాక్షసుడు తన 100,000 మంది సైన్యంతో అమ్మవారిపై దండెత్తుతాడు. ఆ 100,000 సైన్యాన్ని అమ్మవారి వాహనమైన సింహము చీల్చి చెండాడింది. ఇలా ఆ రాక్షసుడితో 9 రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది. ఆ రాక్షసుడు 9 రోజుల పాటు వివిధ రూపాలతో అమ్మవారితో పోరాడుతాడు. చివరికి దున్నపోతు రూపంతో అమ్మవారితో పోరాడి మరణిస్తాడు. అలా మరణించిన రోజున మనం దసరా పండుగగా జరుపుకుంటాము. ఇలా 9 రోజుల పాటు పోరాడినందుకు 9 రోజులు నవరాత్రులు ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారిని వివిధ రకాల రూపాలతో పూజిస్తూ చివరికి 10వ రోజు దసరా పండుగను జరుపుకుంటారు. ఈ దసరా పండుగ రోజే శ్రీరామచంద్రుడు రావణాసునితో యుద్ధం చేసి రావణాసుని సంహరించి విజయుడై కీర్తిని ఘటించాడు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్కి ప్రతి ఒక్క దానికి నేను రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.